ప్రతినిధి సిపాత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. ముందుగా మీకు, ప్యానెల్ లో ఉన్న సీతారామయ్య గారికి, అలాగే చిన్నప్పరెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ అండి. ప్రేక్షకులకు కూడా చెప్పండి. సో మొత్తానికి కక్ష పూరితంగా వ్యవహరిస్తే వేటు తప్పదు అంటూ మీ అధినేత హెచ్చరించారు. సో మీకు 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 ఆప్షన్ లేదు మరి. వైఎస్ఆర్సిపి వాళ్ళ మీద మరి గతంలో వారు మాట్లాడిన వాటికి కౌంటర్ వేయాలన్నా, లేకపోతే వారి మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలన్నా మీకు మరి ఆప్షన్ లేకుండా చేశారు ఈరోజు. అంటే వ్యక్తిగతంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకా అర్థం చేసుకోవాలండి, మా అధ్యక్షుల వారు ఇక్కడ వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని జస్ట్ శత్రువులుగా పరిగణించొద్దు, వాళ్ళు జస్ట్ ప్రత్యర్థులు మాత్రమే అని చాలా క్లియర్ గా చెప్పారు. ఒక ఒక రాజకీయంలో ప్రత్యర్థుల్ని శత్రువులుగా భావించి రాజకీయం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక రకమైన వేరే విధానంలోకి తీసుకెళ్లి కక్ష కార్పుణ్యాలు ఒక ఫ్యాక్షనిజం లాగా, అంటే డి అంటే డి మీది మాది అని కొట్టుకునేలాగా, అంటే ఆలోచన ధోరణి కూడా ప్రజల్లో మార్చి పడేశారు. సో అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు అట్లాగా అయిపోయిన వ్యవస్థని ఒక గాడిలో ఒక బాధ్యత గల ఒక నాయకుడిగా ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చేలాగా కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ సమాయత్తం చేస్తూ ఆ భావావేశాలకి రెచ్చిపోకుండా మనకి ప్రజలు ఇచ్చిన గెలుపు అనేది చాలా బాధ్యతతో కూడింది. ఇది ఈ గెలుపుని నెత్తికెక్కించుకోకూడదు. ఇంత సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది అంటే అర్థం వాళ్ళు మనల్ని నమ్మి మనకి బాధ్యత అప్పచెప్పారు. సో వాళ్ళు ఇచ్చిన బాధ్యతని, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. ఎందరో త్యాగమూర్తుల ఫలితం ఈ రోజు ఈ రాష్ట్రం గాని దేశం గాని. సో అలాంటి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు కల్పించిన రాజ్యాంగానికి విలువనిస్తూ మనం ప్రజలకు పని చేయడమే ధ్యేయంగా పనిచేయాలి తప్పితే రాజకీయాల్ని కక్షలకి కార్పణ్యాలకి ఇష్టారీతిన అధికార దుర్వినియోగానికి చేసుకోవడానికి కాదు ఉంది. ఇక్కడ పాలసీ, మనం చేసే పాలసీ తరతరాలు ప్రజలకు ఉపయోగపడేలాగా ముందు చూపుతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిచేలాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు వంచుకొని పనిచేయాలి. మనం మనం పనిచేయడానికి ప్రజలు మనల్ని ఎన్నుకుంది, అంతేగాని మనం అధికారంలో ఉన్నాము అని చెప్పి దాన్ని దుర్వినియోగం చేస్తూ అందరి మీద పెత్తనం చెలాయించడానికి కాదు. మనకి ఇచ్చింది పనిచేయడానికి. కాబట్టి ప్రత్యర్థులు అనేవాళ్ళు ఉంటారు, మనం తప్పు చేస్తే వాళ్ళు విమర్శ చేస్తారు, మనం సరిదిద్దుకోవాలి. తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి, చేయకపోతే మేము చేయలేదని వివరణ ఇవ్వాలి, లేదు మేము తీసుకున్న పాలసీలు ఇలా ఎలా ఉపయోగకరం అని మనం వివరణ ఇస్తాం. అందుకు తప్పితే వ్యక్తిగత దూషణలకు తావు ఇవ్వకండి. వాళ్ళు చేసిన పని చెయ్యొద్దు, రౌడీజాలు చెయ్యొద్దు, వారసత్వ రాజకీయాలు వద్దు, నేను దాన్ని ఉపేక్షించను. కుటుంబంలో తర్వాత వాళ్ళని నా కొడుకు కొడుకు పిల్లలు వాళ్ళు ఇలా అంటే దానికి నేను వ్యతిరేకం కాదు, కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? సో మీరు కొత్త నాయకత్వాన్ని పెంపొందించండి. మనకిచ్చిన బాధ్యతని మనం పార్టీని పెంపొందిస్తూ అట్లాగే మన అధికారంలో ఉండి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేయాలి. ప్రతి ఎమ్మెల్యే రోజుకు ఒకళ్ళ చొప్పున ప్రతి ఒక్కళ్ళు సెంట్రల్ ఆఫీస్ లో అందుబాటులో ఉండి ఆయా నియోజకవర్గాల ప్రజలు సమస్యను విని విజ్ఞప్తులు తీసుకొని జీవోలు తీసుకొని ఎప్పుడు చూపించాలి. మనం మనల్ని నమ్మి 21 మందిని 100కి 100% స్ట్రైక్ రేట్ తో మన దేశంలో మొట్టమొదటి పార్టీగా ఈ రోజు జనసేన ఆవిర్భవించింది. ఒక రాష్ట్రానికే కాదు కేంద్రానికి కూడా వెన్నుముకగా ఈ రోజు జనసేన మారింది అంటే అర్థం ప్రజలు మనల్ని అంతగా నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు, బాధ్యతగా నిలబడాలి. ఒక నాయకుడి యొక్క ముందు చూపు, నాయకుడి యొక్క బాధ్యత. ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖలు కూడా ఈ సంవత్సరాల తరబడి ఒక అధ్యయనం చేసిన తర్వాత ఆయనకున్న ఒక విజన్ ని, ఆయనకున్న ఒక పాలసీ మేకింగ్ ని నాకు కనుక ఒక అవకాశం వస్తే నేను ప్రజలకు దాన్ని ఎలా చేయాలి అని ఒక సంపూర్ణ అవగాహన ఉంది. కాబట్టి ఆయా శాఖలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు బ్లీచింగ్ కూడా డబ్బులు లేని శాఖలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అట్లీస్ట్ ఒక బ్లీచింగ్ చల్లడానికి కూడా ఒక్క రూపాయి కూడా అకౌంట్ లో లేని పరిస్థితి. ఈ రోజు కాలుష్యం ఆయన వ్యర్థాల నుంచి అండ్ గార్బేజ్ టు గోల్డ్ అని రకరకాల పాలసీ తోటి కాలుష్య నివారణ కోసం, అడవుల పరిరక్షణ కోసం, నీటి తాగునీటి పరిశుభ్రత కోసం వ్యర్థాలు ఎలా పడితే అలా లేకుండా అట్లా అంటే మనకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో ప్రైమరీ నీడ్స్ కూడా కల్పించలేని నాయకత్వం ఏ నాయకత్వం? ఇన్నాళ్ళు పనిచేశారు, ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, రోడ్లు సరిగా ఉండవు, తాగడానికి నీళ్లు ఉండవు, కరెంట్ ఉండవు, ప్రైమరీ నీడ్స్ అండి ఇవి. ఇవి ఓ పెద్ద మనల్ని మా ప్యాలెస్ లో కూర్చోమని పెట్టమని ప్రజలు అడగట్లా.
తాగడానికి ఊరికే నీళ్లు ఇవ్వండి, మంచి నీళ్లు అంటున్నారు, అవి కూడా లేని పరిస్థితి. పాచిపెట్టి నీళ్లు తాగే ప్రాంత రూరల్ ఏరియాస్ లో ప్రజలు రోగాలు పడుతున్న ఫ్లోరైడ్ ఇంకా పరిస్థితి. కూడా రూరల్ ఇలాంటి ఉన్న విషయాలను పరిస్థితి. కూడా ప్రజల్లో మనము మనకి ఇచ్చిన బాధ్యతని 21 నియోజకవర్గాల్లో ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి. అట్ ద సేమ్ టైం పార్టీ ఆఫీస్ లో కూడా మీరు అందుబాటులో నెలకు ఒక రోజు మీరు కేటాయించాలి, అర్జీలు తీసుకోవాలి. ప్రజలు ఇచ్చిన వాటిని సత్వరమే పరిష్కార మార్గాలు చేయడానికి మీరు ప్రయత్నం చేయలేదు. అర్జీలు ఇంగానే తీసుకొని ఆ ఫైళ్లు తీసుకొచ్చి ISRCB పార్టీ లాగా చెత్త కుప్పలో పడేయడం కాదు, వాటిని దగ్గరుండి ఫాలో అప్ చేసి అందాయా లేదా, వాళ్ళు చెప్పిన సమస్య తీరిందా లేదా అని ఫాలో అప్ కూడా ఎమ్మెల్యేనే చేయాలి. ఇవి దాటి మళ్ళీ నియోజకవర్గ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అసెంబ్లీలో బలంగా గళం వినిపించాలి. పార్లమెంట్ లో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ఎంపీలు చేయాల్సిన పని కూడా చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రయోజనం కోసం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నేను నా కోసం ఏ రోజు ప్రధానమంత్రి గారిని అడగల, నేను ఈ రోజు అడుగుతాను, విశాఖ ఉక్కు గురించి అడుగుతాను, రైల్వే జోన్ గురించి అడుగుతాను అని చెప్పి ఈ రోజు ఆయన గట్టిగా మాట్లాడటం జరిగింది. మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల గురించి కూడా నేను అడుగుతాను, రాష్ట్ర ప్రజల కోసం నేను నాకు చేయాల్సింది నాకున్న అవకాశాలను నేను సద్వినియోగం చేస్తాను కంప్లీట్ గా అని చెప్పి ఈ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే కార్యకర్తలకు కూడా హెచ్చరిక, ఒక రకమైన హెచ్చరిక కూడా చేశారు. రౌడీ విజయాలు కానీ బెదిరింపు ధోరణులు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల మీద కానీ ఎలాంటి దాడులు కానీ పాల్పడితే ఉపేక్షించను. రైట్, వాటితో పాటు శివపార్థ గారు వాటితో పాటు కార్యకర్తలకి, అధికార ప్రతినిధులకి, ఎవరైతే టికెట్ త్యాగం చేశారో వాళ్ళకి నామినేటెడ్ పదవుల పరిస్థితి ఏంటి? మరి ఇవేనా లేకపోతే అవి కూడా చెప్తున్నారా? మరి చెప్తున్నారు, అది చెప్పబోతున్నా, మీరు బ్రేక్. ఓకే, కార్యకర్తలకి ఒక రకమైన దిశానిర్దేశంతో పాటు ఇన్నాళ్ళు 10 సంవత్సరాలు పార్టీని ఒక 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 స్వతంత్ర పోరాటం లాగా ప్రతి కార్యకర్త గుండెల్లో పెట్టుకుని జెండాని ఈ పార్టీని ఇంత దాకా, ఈ హాల్ కూడా ఈ రోజు నాకు చిన్నదిగా కనిపించింది, ఒకప్పుడు ఈ హాల్ చాలా పెద్దదిగా కనిపించేది, అంత పార్టీని విస్తరించేలాగా ప్రతి కార్యకర్త ప్రాణం పెట్టి రక్తం చిందించి పనిచేశారు. ఇలాంటి ప్రతి కార్యకర్తకి శిరసు వంచి నమస్కారం చేస్తా. అలాగే ప్రతి కార్యకర్త మహిళా నాయకులు నాయకులు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే సీట్లు లేక త్యాగం చేసి 10 ఏళ్ల పాటు పార్టీకి పనిచేసి తగ్గి తనను తాను తగ్గి ఆయన దృష్టిలో హెచ్చింపబడిన ప్రతి ఒక్కళ్ళకి నేను న్యాయం చేస్తాను. ఏ రకంగా అంటే ఉన్నది కొంచెమైనా కూడా ఆయా స్థాయిల్లో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో చూడొచ్చు. జనసేన అధికార ప్రతినిధి శివపార్థ గారిని కూడా మంచి నామినేటెడ్ పోస్ట్ చూడొచ్చు. అయితే ఈ రోజుతో ఈ రోజు మీ అధినేత ఇచ్చినట్టు సందేశం తోటి ఒక నాకొక్క దానికే కాదండి, ప్రతి ఒక్కళ్ళ మీలాగా ఎవరైనా